అమ్మా, పువ్వేలా ఉడకబెడితే కృష్ణల్ని నడకనమనల్వా? అదే తాయి. ఇదిగో మళ్ళీ ఊవే ఊవే మళ్ళీ ఊవే ఊవే. అమ్మా, నేనే గెలిచానమ్మా. దేంట్లోనే గెలిచావు? అమ్మా, నేను కృష్ణ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మేం పోటీ పెట్టుకున్నాం ఎవరు ముందు ఇంటికొస్తారో అని. అందులో నేనే గెలిచానమ్మా. తల్లి పోవే, కృష్ణ నీకోసం వదిలేసి ఉంటాడు. లేదంటి, నిజంగానే మంజు చాలా స్పీడ్ గా సైకిల్ తొక్కింది, నేనే భయపడిపోయాను. అరే రే రే, ఎంత బాగా అబద్ధం చెప్తున్నా. నువ్వు చనిపోతే మంచు సంతోషిస్తుందని ఎవరైనా మాట వరుస కంటే నువ్వు నిజంగానే సూసైడ్ చేసుకునేవాడి అయితే. కృష్ణ, మీ అమ్మ తహసీల్దార్ గారింట్లో ఫంక్షన్ అని వంట చేయడానికి వెళ్ళింది. ఇదిగో మీ ఇంటి తాళం, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, నీకు మంచుకి టిఫిన్ రెడీ చేస్తాను. అలాగంటి. పాడండి. రే కృష్ణ, ఏంటి ఇంతసేపు నుంచి ఇంట్రెస్ట్ గా రాస్తున్నావు? తాత, మంజుకి సైన్స్ మిస్ చాలా హోంవర్క్ ఇచ్చింది, పాపం మంజుకు చైన్ నొప్పి పెడుతుందని నేనే రాస్తున్నా. ఒసే మంజు, కృష్ణ అలా కష్టపడి రాస్తూ ఉంటే ఏమిటే నీ గంతులు నువ్వును? బామ్మా, నేనేం రాస్తానన్లేదు, కృష్ణే రాస్తానన్నాడు. వాడొక మూర్ఖుడు, నీ బట్టలు ఉతకమని చెప్పినా వాడు ఉతకడానికి తయారు. బట్టలు ఉతికితే తప్పేంటి, సహాయం కదా. అలా చెప్పు. రే బడుదాయి, నువ్వు మిసాలు ముడుస్తున్నాయి, ఇంకా ముద్దులాగానే ఉన్నావేంట్రా? కాస్త ఏమరపాటుగా ఉన్నామనుకో, ఈ ఆడవాళ్ళు బాగా మనల్ని మూర్ఖుల్ని చేస్తారు. అమ్మా మంజు, మెల్లగా. మంజు ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదండి, స్పీడ్ గా స్కిప్పింగ్ ఆడేనా కాలు బెనికింది. జాగ్రత్తగా ఆడొచ్చు కదా. ఏయ్ మెల్లగారా, ఏయ్ మెల్లగా, నొప్పెడుతుందిరా. ఏంటి పర్వతమ్మా ఇది, వయసులో ఉన్న అబ్బాయి కొంచెం కూడా మర్యాద లేకుండా తనతో కాళ్ళు పట్టించుకుంటుంది, నువ్వు తనని తిడుతున్నావేంటి? నానా కృష్ణ నువ్వులే. ఏ నువ్వు కూర్చోరా, నీకు తెలియదు నర్మదా, మంజు చాలా బాగా స్కిప్పింగ్ ఆడుతుంది. వీడే అనవసరంగా ఏదేదో చెప్పి తన కాలు విరక్కొట్టాడు. ఇలా చూడు, కృష్ణ గురించి తప్పుగా మాట్లాడడం నాకు నచ్చదు, చెప్తున్నానంతే. సరే సరే మంజు, ఇలా చూడమ్మా, తహసీల్దార్ గారింట్లో ఇవాళ జిలేబీలు చేశాను, నీకిష్టమని సిగ్గు విడిచి రెండు అడిగి తీసుకొచ్చాను, ఇదిగో తినమ్మా. ఏవే పార్వతి, కన్న కొడుకుని పక్కనే పెట్టుకుని నువ్వు తెచ్చిన ప్రసాదాన్ని నా మనవరాలకి ఇస్తున్నావు? అవును, వీణ్ణి కనడమే నా వంతు, నర్మదేగా అన్ని చూసుకుంటుంది. అందువల్లనేమో ఉడిపి హోటల్కు పుట్టినవాడు హైదరాబాద్ బిర్యానీకి అలవాటు పడ్డాడు. ఓ విషయం తెలుసా, వీడికి నా చేతి వంట మా ఆయన చేతి వంట అస్సలు నచ్చదు. అది మాత్రమే కాదా ఆంటీ, వీడికి కృష్ణన్న పేరే నచ్చలేదట, నా గురించి వేరే పేరేదో మార్చుకుంటాడట. చూడబోతే ఉడిపిలోనే హైదరాబాద్ బిర్యానీ పెట్టేటట్టున్నావే. అల్లినోడు, ఆ మంజి అవాగిలం కృష్ణా జోది చుత్తతిల్లా. దొడ్డ విష్ణువర్ధన్ భారతి జోడి, అవరికేనాద్రం మాడిబేకు. అష్టదానా ఇవాక నోడు. మంజురా తల్పటే పట్టి మగనే బిడ్రో, నా మగనే. ఏమైంది కృష్ణ? వాడు మంజుని పడేశాడు, వాడిని చంపకుండా వదిలిపెట్టను. సరే తెలియక చేశాడు, వదిలే. అమ్మా మంజు, అమ్మా మంజు, ఏమైందమ్మా? ఏమైంది మంచుకు? ఏం లేదు, శుభవార్తే. కృష్ణ. ఏంటమ్మా? రే, అక్కడ తాటి చెట్లు ఎక్కే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి నాలుగు తాటి మట్టలు పట్టరా, తొందరగా రా. తొప్పమట్ట ఎవరు ఇస్తారు, నేనే ఎక్కుతానులే.